ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే కరోనా నేపథ్యంలో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఒక ఆందోళనలో ఉన్నారు స్కూళ్ళు తెరిస్తే గనక పిల్లల్ని స్కూల్కి పంపించాలా లేదా అనేది ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రభుత్వం మరొక ప్రకటన చేసింది ఎందుకంటే గతంతో పోలిస్తే ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది ఇదిలా ఉంటే దేశంలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో లాక్డౌన్ అమల్లోకి తీసుకొచ్చారు ఆ లాక్డౌన్ కూడా ఇప్పుడు అన్లాక్ దశల్లో నడుస్తోంది సో ఇటువంటి నేపథ్యంలో ఎందుకంటే లాక్డౌన్ నుండి అన్నిటికీ మినహాయింపు ఇచ్చినప్పటికీ కూడా పిల్లలు పెద్ద ఎత్తున గుమ్ముగూడే అవకాశం ఉంటుంది కాబట్టి స్కూల్స్ ఇంకా తెరవలేదు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం స్కూల్స్ ఓపెన్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది ఈ కరోనా విజృంభంతో మన మధ్య వెనక్కి తగ్గింది కానీ తాజాగా నవంబర్ రెండవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు పునఃప్రారంభం కాబోతున్నాయి అనేది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన తాజా ప్రకటన ఈ నేపథ్యంలోనే స్కూలు ప్రారంభించడంతో పాటు స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది కరోనా నిబంధనల దృష్ట్యా మధ్యాహ్న భోజన కార్మికులు వంట చేసే సమయంలో వాచ్ రింగులు లేదంటే గాజులు బంగారం ఇటువంటివి ధరించకూడదు అలాగే నీల్ నీళ్ళిష్లు గోల్డ్ రంగులు వేసుకుంటారు అవి కూడా వేసుకోకూడదు అని చెప్పి స్పష్టం చేసింది ప్రతిరోజు కూరగాయలను ఉప్పు పసుపుతో శుభ్రంగా కడగాలి తర్వాతే వంట అని అలాగే అటు భోజన సమయంలో కూడా స్టూడెంట్స్ అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ భౌతిక దూరం ఖచ్చితంగా పాటించాలి పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచేలా చూడాలి ఈ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నింటినీ తెర మీదకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అలాగే మరోవైపు స్కూళ్లకు చిన్నపిల్లలు వచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది అలాగే రాష్ట్రంలో ఎక్కడైనా కూడా టీచర్లు కరోనా ప పరీక్షలు చేయించుకోవచ్చు కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాన్ని వాటి రిపోర్ట్లను ఉన్నతాధికారులకు ఇమీడియట్గా పంపించాలి చేయించుకున్న తర్వాత అనేది అంటే దీనివల్ల ఏమవుతుందంటే విద్యార్థులు తమ తల్లిదండ్రులు విద్యార్థులను పంపించడానికి ఇప్పటికే భయపడుతున్న నేపథ్యంలో ఇన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే హ్యాపీగా తమ చిన్నారులను స్కూల్కి పంపించవచ్చు అనేది వాళ్ళకి అర్థమవుతుంది ఆ దిశగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనేది నవంబర్ రెండవ తేదీ నుంచి స్కూల్లో పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో మరి అది ఎంతవరకు ఆ ప్లాన్ సక్సెస్ అవుతుంది ఏంటి ఇప్పటికే జగన్ అన్న విద్యాకానికి కూడా అమలు చేసేశారు ఈ నేపథ్యంలో స్కూల్లో పునఃప్రారంభం కాబోతున్నాయి అనేది కరోనా పూర్తిగా స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అని చెప్పి ఇప్పటివరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి స్కూల్ వెళ్ళే విద్యార్థులు అలాగే స్కూల్లో పనిచేసే సిబ్బంది టీచర్లు కానివ్వండి మిగతా సిబ్బంది కానివ్వండి వీళ్ళందరూ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు విద్యార్థులు తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్కి పంపిస్తారా లేదా ఏంటనేది నవంబర్ రెండవ తేదీ లోపు అవకాశం ఉంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్